ఒక కార్యకర్త ఇబ్బంది అయిపోయి ఆయన తప్పు లేకుండా బీఆర్ఎస్ నాయకులు కొట్టారు. కొట్టిన తర్వాత ఆయన దగ్గరకు ఇలా చెప్పగానే సీఏకి ఫోన్ చేసిండు. ఓకే, 10 సార్లు ఫోన్ చేసినా సీఏ ఫోన్ లేపలేదు. ఎందుకంటే మేము ప్రతిపక్షం ఉన్నాం కాబట్టి గుర్తుంది మీకు, నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే ఆయన ఒకసారి ఫోన్ చేయగానే మామూలుగా దూరం అయితే అండి వీడికి ఏందిరా చేసేదని పక్కన పడేయాలి. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి 10 సార్లు ఫోన్ చేశాడు నా ముందు. ఆయన ఎత్తకపోసరికి ఆయన ఎత్తట్లేదు, నేను మళ్ళీ కలిసి మాట్లాడతా అని చెప్పాడు. అంటే నాకు ఆ పట్టుదల నచ్చింది. ఎందుకంటే మామూలుగా ఎవరికైనా అంటే మనకి ఎట్లా ఉంటుంది, ఒకసారి రెండుసార్లు చేస్తాం ఎత్తకపోయేసరికి కోపం వస్తుంది ఆ వ్యక్తి మీద. కానీ ఆ కోపం ఉండదు, ఎప్పుడు కోపం ఉండదు. ఎవరిని కూడా అంటే ఈయన నా వర్గమో ఈయన నా వర్గమో కాదని చూడడం, వర్గాలకు అతీతంగా అందరిని ఒకేలాగా చూసుకుంటూ ఇప్పటివరకు కాపాడాడు కాబట్టి నాకు గెలుపు చాలా సులభమైంది. సో వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏమనిపించింది సార్ అంటే మీ మీరు ఎమ్మెల్యేగా సైన్ పెట్టిన తర్వాత అనిపించిందా అమ్మ నాన్నలు కూడా ఉండుంటే ఆ రకమైన గుర్తు తెచ్చుకున్నారా నాన్నగారు? నాన్నగారు కూడా అంటే నా గెలుపులో ఇప్పుడు నా మెట్టుకి నాన్నగారు, మా వైఫ్ ఉమా మురళి నాయక్ గారు ఎంత ప్రాధాన్యమో, భరత్చంద్రరెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు నేను ఎమ్మెల్యే కావడానికి బాగా నాకు తోడ్పడ్డ వ్యక్తులుగా. సరే, నా డైరీలో ఏదైనా రాసుకోవాలనుకుంటే వీళ్ళు ముగ్గురు పేర్లు మాత్రం కంపల్సరీ రాసుకోవాల్సింది. ఎమ్మెల్యే అనేది ఒక కళ. మొదటిసారి టికెట్ రాగానే మొదటిసారి గెలవడము, గెలిచిన దాంట్లో నన్ను బాగా ప్రేరేపించి ఎమ్మెల్యే కావాలని కోరిన వ్యక్తులు వీళ్ళు ముగ్గురు. సో వాళ్ళు ముగ్గురిని స్వర్ణాక్షరాలతో నా డైరీలో రాసుకోవాల్సింది, నేను మన జీవితాంతం మర్చిపోను. సార్, ఎమ్మెల్యేగా ఉన్న అన్ని ఫ్యామిలీలని కంపేర్ చేస్తే మీ కుటుంబంలో కొంత వ్యత్యాసం ఉంటాయి. ఎందుకంటే ఏ ఫ్యామిలీలో అయినా వాళ్ళ మిస్సెస్ గారు కానీ పిల్లలు రాజకీయాలతో సంబంధం లేకుండా మాకు వ్యక్తిగత జీవితానికి టైం ఇస్తలేడు అని చెప్పి కోపాడుతుంటారు, అలుగుతుంటారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ స్టోరీ, ఇక్కడ మేడం గారు ఆల్రెడీ పాలిటిక్స్లో ఉండడం, మున్సిపల్ చైర్పర్సన్గా చేయడం, అంటే మీ వైఫ్ నుంచి మీకు ఎట్లా ఏ రకమైన సపోర్ట్ ఉండేది సార్ మీ వ్యక్తిగత జీవితంలో? వ్యక్తిగత జీవితంలో మేడం ఎప్పుడైతే మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నారో వాస్తవానికి అసలు ఫ్యామిలీకి టైం కేటాయించేది కాదు సార్. మొన్న మా అబ్బాయి హాస్టల్లో ఉన్నప్పుడు మేము పోతే ఆయన ఒకటే చెప్పాడు, అమ్మ మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్న 5 సంవత్సరాలు ఎప్పుడు వాళ్ళేమో పండగలకు వస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దసరా పండగకి, దసరా పండగకి పిల్లలు హాలిడేస్కి వచ్చినప్పుడు మా భార్య ఆమెకేమో మనకు ఆ 9 రోజుల పండుగ ఉంటుంది బతుకమ్మ పండుగలు, రోజు పోవాల్సిందే, పోవాలి అక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అరేంజ్మెంట్ చేయాలి, ఇన్వైట్ చేసిన పోతూనే ఉంటుంది. పిల్లలు ఏం చూస్తుంటారు, అమ్మ ఉండాలి, మేము హాలిడేస్లో వచ్చాం, అమ్మ నాన్న ఇద్దరు ఉండాలి అని కోరుకుంటాం. నేనేమో హాస్పిటల్ పేషెంట్స్ నేను వెళ్ళిపోతా, మా మేడం ఏమో ప్రజల్లోకి వెళ్ళిపోతాను, వాళ్ళు చాలా మిస్ అయ్యారు, నిన్ను ఏడుస్తా ఉంటే నా కళ్ళు. నిన్న సండే మా చిన్నబ్బాయి దగ్గర పోయినప్పుడు ఆయన అన్నాడు, ఎప్పుడు చూసినా నాన్న కలిసేవాడు కాదు, ఈ రాజకీయం రాజకీయం నాన్న, ఇప్పుడేమో అంటే మేడం మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నప్పుడు కూడా అమ్మ ఎప్పుడు కలిసేది కాదు, ఇదే ఇట్లనే మీ ఫ్యామిలీకి దూరంగా ఉన్నావు అని చెప్పి చాలా బాధ. పిల్లల పేరు చెప్పగానే ఎమోషనల్ అయితే బాగా ఇష్టం అనుకుంటాను, చాలా చాలా ఇష్టం. కానీ బాధాకరం విషయం ఎప్పుడు ఏం చెప్తారు సార్ పిల్లలకు, మా ఛానల్ వేదికగా ఏదైనా ఒక ఒక తండ్రిగా ఒక ఎమ్మెల్యేగా మంచి సందేశం వాళ్ళకు చెప్పాలి మీరు అని అంటే, ఎందుకంటే బాగా ఎమోషనల్ అవుతున్నారు కాబట్టి చెప్తున్నా, ఏం చెప్తారు పిల్లలకి? పిల్లలకు నిజంగా వాళ్ళకు సరైన సమయం కేటాయించలేకపోయినా, కాకపోతే వాళ్ళ ఎదుగుదలని మాత్రం ఇక్కడ బ్రేక్ పడకుండా అనునిత్యం వాళ్ళు కష్టపడాలి, కష్టపడే తత్వం రావాలి అని చెప్పి సార్. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఏదన్నా సీటు కావాలంటే ఏదో డబ్బులు కట్టో ఏదో కాలేజీలో చేర్పించుకోకూడదు అని చెప్పేసి కష్టపడి చదవాలని చెప్పేసి రెండోసారి మళ్ళీ కోచింగ్ ఇప్పిస్తున్నాం సార్. ఎందుకంటే వాళ్లకు ఒక ప్రేమ, ఆత్మాభిమానం, గౌరవం ఉండాలి, అదేవిధంగా కష్టపడే తత్వం రావాలనే ఉద్దేశంతోనే వాళ్ళను మళ్ళీ తిరిగి మళ్ళీ సెకండ్ టైం లాంగ్ టర్మ్ పంపించడం జరిగింది. నేను పిల్లలను నిజంగా కూడా ఎంత బాధిస్తుందంటే ఇద్దరు పిల్లలకు నేను ఏమాత్రం టైం కేటాయించలేను. ఇప్పటికీ మా పిల్లలు నా దగ్గర రావాలంటే కొంచెం బిడియంతో వస్తూ ఉంటారు, వాళ్ళ మమ్మీ దగ్గర అంత ఫ్రీగా పోయినంతగా. ఎందుకంటే నేను పిల్లలతోటి, నేను ఒకసారి నాకు బాగా గుర్తు హైదరాబాద్ మా పిల్లల్ని తీసుకుపోయినప్పుడు నాన్న నాకు కోరిక ఉండేది చిన్నప్పటి నుంచి, ఒక్కసారైనా కటింగ్ నీతో పాటు తీసుకెళ్ళి సెలూన్ షాప్కి మీరు తీసుకెళ్తారన్న ఆలోచన ఇప్పటి వరకు మీరు నాకు ఒక్క అవకాశం ఇవ్వలేదు అంటాం నేను ఏడ్చిన రోజు సార్. వ్యక్తిగతంగా నిజంగా ఎంత బాధేసిందంటే అంత టైం కేటాయించలేకపోయినా. అంటే నాకు అనిపిస్తుంది కొన్ని సినిమాలు చూపిస్తారు అది అంటే ఫాల్స్ కాదు నిజమే, అందుకే అది వాస్తవ అనుబంధం. ఎందుకంటే కొన్ని వాస్తవ ఘటనల ద్వారా ఇవి చూసి వాళ్ళు సినిమాలు తీసి ఉంటారు అనిపిస్తుంది. నిజంగా నా కొడుకు నేను ఒక సెలూన్ షాప్కి ఒక సండేనో ఏదో ఒకరు తీసుకెళ్ళి కటింగ్ చేపించుకోలేని దుర్మార్గమైన స్థితిలో నేను ఉన్నానంటే ఏం ప్రేమిస్తున్నాడు సార్? నాకే అనిపిస్తుంది సార్, మీ వృత్తిలో 100 మందికి 1000 మందికి మీరు సాయం చేసినా కూడా ఒక తండ్రిగా అయితే మీరు ఓడిపోయారని చెప్తా సార్. ఎందుకంటే నేను కూడా ఒక తండ్రి నుంచి అవి ఆశిస్తాం మేము. ఎందుకంటే పిల్లలు కూడా అంటే నాకు ఎప్పుడంటే మా అబ్బాయి చిన్నవాడు చాలా సెంటిమెంటల్, ఎంతసేపు నాన్నగారు ఉండాలి, అమ్మ ఉండాలి అని చెప్పి ఎప్పుడు కోరుకుంటాడు. నేను ఎప్పుడు ఆయనకు దూరం ఉండేది,
సో ఆ డైలాగ్ ఎప్పుడైతే చెప్పాడో ఆ రోజు అయితే నేను ఏడ్చినా, కానీ ఏం చేస్తా ఇప్పుడు నాకున్నటువంటి కమిట్మెంట్స్, రోజు అనునిత్యం ప్రజల్లో ఉండాలి, తిరగాలి. ఇది కాకపోతే హాస్పిటల్, హాస్పిటల్ కూడా ఇదే, పొద్దున్నే సాయంత్రం వరకు హాస్పిటల్ అంటే ఒక ప్లేస్లో ఉంటాం కానీ పిల్లల్ని కలవలేం కదా. ఎంతసేపు మనం పేషెంట్తోనే ఉండుకుంటూ వాళ్ళు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అవుతుంది అన్న భావనతోటి, వాళ్ళకి ఇబ్బంది జరగకూడదనే తప్పనతోటి 24 గంటలు పేషెంట్తో ఉండాల్సింది. ఇప్పుడు ప్రజల్లో ఉండాలి, ఫోన్ చేయగానే మనం లిఫ్ట్ చేయలేదు, లేకపోతే ఇట్లా సో అండ్ సో మా తాత జరిగిపోయింది మీరు రావాలి సార్ అని అనుకో, వెంటనే పోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను అవైలబుల్ ఉన్నప్పుడు వాళ్ళు పోయిననుకో, అరే సార్ నన్ను గౌరవించండు, నేను చెప్పగానే ఫోన్ చేయగానే వచ్చిండు అనే ఫీలింగ్ ఆయనకు ఉంటుంది. నేను ఏనని సాటిస్ఫై చేయగలుగుతాను, నా పిల్లలు ఎవరైనా అదే టైంలో ఇంటికి వచ్చి ఉన్నారనుకో, వాళ్ళు నిరాశ చెందుతూ ఉంటారు. అది బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమవుతుంది. అందుకే ఆల్వేస్ మై ఫ్యామిలీ ఈజ్ ఆన్ ద రాంగ్ సైడ్ అనమాట, అంటే ఆన్ ద లూజింగ్ సైడ్, రాంగ్ సైడ్ కంటే లూజింగ్ సైడ్. ఎందుకంటే వాళ్ళ టైమే కేటాయించలేకపోయాను. ఇప్పటికీ పిల్లలు ఎప్పుడున్నా కూడా అంత దగ్గర తీసుకున్నా కూడా చిన్నప్పుడు మనం ఎంత క్లోజ్ తీసుకుంటే అంత ప్రేమ అభిమానం ఉంటుంది. పెద్దగా అయిన తర్వాత వాళ్ళు మీసాలు గడ్డాలు పెరిగిన తర్వాత నేను క్లోజ్గా ఉంటానంటే ఉంటాను, అది నడవదు, అది బాగా మిస్ అయ్యాను. ఇన్నెళ్ళ మీ ప్రతిపక్ష జీవితంలో, రాజకీయ జీవితంలో, అరే అనవసరంగా ఈ రాజకీయాల్లోకి వచ్చిన ఎందుకు మనకి ఇదంతా, ఏదో నా జీవితం ఏదో 100,000 రూపాయలు శాలరీ తీసుకొని వెళ్ళిపోతే బాగుండు కదా అని అనిపించిన సందర్భాలు, బాధపడ్డ సందర్భాలలో మేడం సపోర్ట్ ఎట్లా అనిపించింది సార్? అటువంటి పరిస్థితులు ఉండేనా? ఇప్పుడు ఏది ఉన్నా కూడా సరే, నేను ఇంతకుముందు డాక్టర్ ఉన్నప్పుడు నేను ఏదైనా ఫోకస్డ్గా ఉంటాను, ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఫోకస్ తోటి చేసి ఆ పనిని 100% కంప్లీట్ చేద్దాం అదే స్పిరిట్ తోటి. నేను యాజ్ అ డాక్టర్ ఉన్నప్పుడు డాక్టర్ వృత్తినే కొనసాగించాలి, పక్క నేను చూడకూడదని. ఎప్పుడైతే నాకు ఒక అవకాశం ఉంది, ఇక్కడ మన ఎమ్మెల్యే వేకెంట్గా ఉంది, మనం ట్రై చేస్తే మనకు వచ్చే అవకాశం ఉంది, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే మొత్తం కాంగ్రెస్ ఫ్యామిలీనే, సో మనం కొంత ట్రై చేసినా బాగుంటుంది అన్నప్పుడు వెంటనే నా ఫోకస్ అంతా పొలిటిక్స్ వైపు పెట్టేశాను. ఎప్పుడైతే పెట్టినా మనం ఏదైనా పెడితే 100% ఎఫర్ట్ పెట్టాలి, అంతేగాని లేకపోతే కొంచెం ఒక స్టెప్ ఒక అడుగు ముందుకేసి 2 అడుగులు వెనుక వేయడం అంటే అది ఏది మనం సాధించలేము సార్. సో ఆల్వేస్ టార్గెట్ ఓరియంటెడ్, ముందే ఏం చేసుకొని మనం చేయాలి, ఒకటి చేసే ముందు ఆలోచిస్తాను ఇది నేను చేయగలుగుతానా చేయలేనది. నాకు మేజర్ సపోర్ట్ భరచంద్రరెడ్డి గారు, వారు ఉన్నారు కాబట్టి ఏదో ఒక రకంగా నాకు టికెట్ ఇప్పించే స్తోమత వరకు ఉంటుందని నమ్మి ఫస్ట్లో దిగాను. ఇక తర్వాత అదే నమ్మకంతో పోయా, ప్రజలు నన్ను గుర్తించారు, ఆ రకంగా టికెట్ అంటే నేనేమంటున్నా అంటే, ఏదన్నా మనం ఏదన్నా అనుకున్నప్పుడు గోల్ సెట్ చేసుకోవాలి, ఏమును మనం ఫుల్ఫిల్ చేయాలంటే దాని కొరకు కష్టపడాలి. అంతేగాని ఎన్నో డిస్ట్రాక్షన్స్ వస్తాయి, ఎంతోమంది డిస్కరేజ్ చేస్తారు, చాలామంది అరే ఆయన అంత పెద్ద, ఆయన అంత స్టాల్ వాటు, ఆయన మౌంట్ ఎవరెస్ట్, నువ్వెంతరా, నువ్వు రాజకీయంలో పీనట్టువి, నువ్వు ఎక్కడ అంతవరని చాలామంది అంటా ఉంటే ఇంకా కసి పెరిగేది. అంటే నేను ఆ స్థాయిలో పనిచేయట్లేదని కసి పెరిగి ఇంకా ఎక్కువ తిరగడం, ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టడం, జనాలకు ఏదైనా పెళ్లిళ్ళకు చావులకు పోవడం, ప్రతి అను నిత్యం ప్రజలతోనే ఉండేది, ఇప్పుడు కూడా ఉంటున్నా. ఆ రకంగా ప్రజలు నన్ను ఆదరించారు కాబట్టే ఈ సార్ 2వ సారి టికెట్. సార్ ఈ ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలు ఏదైనా కూడా వ్యక్తిగతంగా నాకైతే ఎటువంటి సంబంధం ఉండదు, కానీ ప్రజల్లో ఉన్న అపోహలు ఆ సమాచారం మీ దగ్గరికి రావాలి కాబట్టి వాళ్ళ ప్రతినిధిగా నేను అడుగుతున్నా. కొంతమంది ఎమ్మెల్యే గారు, మురళి నాయక్ గారు ఎమ్మెల్యే గారు అయినప్పటికీ కేవలం ఎమ్మెల్యే గారే, ఇంకా ఏమన్నా పనులు కావాలంటే భరచంద్రరెడ్డి గారే చూస్తారు, ఎమ్మెల్యే గారు కేవలం ఒక స్టాంప్ పేపర్ లెక్క మాత్రమే అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు సార్ దీని మీద. అటువంటి వ్యక్తులకు ఏం చెప్పి, నేను ఒకటి చెప్తా ఉన్నా, వాళ్ళని రోల్ మోడల్గా తీసుకున్నా అంతేగాని నా దినచర్యలో ఏదున్నా కూడా నేను సొంత డెసిషన్ తీసుకొని ఏదున్నా వారికి ఒకటే కావాలి, వారు ఏదున్నా కూడా ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఏదున్నా కూడా ఇప్పుడు ఏదన్నా ఒక 10 మంది ఆయన దగ్గర పోయినా అనుకో, సరే నేను ఫోన్ చేస్తాను, ఫోన్ చేసి నా దగ్గర పంపిస్తాడు, ఫోన్ చేసి వీళ్ళకి సమస్యలు ఉంది, వీళ్ళని మీ దగ్గర పంపిస్తున్నా అంటారు. అంతేగాని నువ్వు నా దగ్గరికి రావాలి, నేను చెప్పినట్టే వినాలి, ఈయనకే చేయాలి, ఈయనకి చేయకూడదనే అపోహలు లేకపోతే అట్లాంటి కట్టుదిట్టమైన నియమాలు అయితే ఏముండదు. ఏదున్నా ఆయన మనస్తత్వం నా మనస్తత్వం లాంటిది, మీ మా ఇద్దరిది ఒకటే ఒక కమిట్మెంట్, అక్కడ ఎవరో పేదోడు ఉంటాడు ఆయనకు న్యాయం చేయాలి. న్యాయం చేయాలంటే ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఇప్పుడు నాకు పవర్ ఉంది వాళ్ళకి పవర్ లేదు. సో నాకు ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు ఇట్లా ఇద్దరు ముగ్గురు వస్తున్నారు, వాళ్ళు ఏదో కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకి చూడండి మాట్లాడండి చేయండి అని ఫోన్లో చెప్పి పంపిస్తూ ఉంటాడు. ఆ రకంగా ఎంతసేపు అండర్స్టాండింగ్, ఎందుకంటే వాళ్ళు గురువుతో సమానం, వాళ్ళు ఏది కోరుకున్నా కూడా నా చెడు కోరుకోడు. నాకు మంచి పేరు రావాలి, ఇంకొకసారి గెలవాలి, ప్రజల్లో మంచి పేరు రావాలని వారు కోరుకుంటారు. అదే క్రిమినల్ మెంటాలిటీ ఉందనుకో సార్, క్రిమినల్ మెంటాలిటీ ఉండి ఎంతసేపు నేను కష్టపడి గెలిపించినా ఈయన నా దగ్గరికి రావాలి, నేను చెప్పినట్టు వినాలి, అది ఎక్కడెందుకు అన్నప్పుడు నాకు ఆ డిఫరెంట్ ఆలోచన వస్తుంది.